తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణపై ఈసీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల సన్నద్ధత, దొంగ ఓట్ల సహా కీలక అంశాలపై కసరత్తు చేస్తోంది. అంతేకాదు రానున్న ఎన్నికల కోసం అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. మరోవైపు ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి దాఖలైన పిటిషన్పై సీఎసీకి ఏపీ హైకోర్టు నోటీసు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకతను పాటించడం లేదని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో ఒకే ఇంట్లో ఇద్దరికి వేర్వేరు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కల్పించాలని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకువెళ్లారు. నిబంధనల ప్రకారం 2 కిలోమీటర్ల లోపు ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు కల్పించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరుగుతోందని పిటిషనర్ వాదించారు. తమ అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోకుండా ఫైనల్ లిస్ట్ విడుదల చేశారని కోర్టుకు తెలిపారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్, ఆర్డీఓకు నోటీసులు ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ హడావుడి తారాస్థాయికి చేరింది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా బోగస్ కంప్లైంట్స్ చేసి ప్రత్యర్థి ఓట్లను తొలగించడం, బోగస్ ఓట్లు చేర్పించడం లాంటి కార్యకలాపాలతో పార్టీల నేతలు బిజీగా మారారు. దీంతో చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు నమోదయ్యాయని ఏపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులందాయి. నకిలీ ఓట్లపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఫోకస్ పెట్టారు. అధికారులతో సమావేశమయ్యారు. తగిన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.